ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి కోరారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా, పతంజలి భారతి స్వాభిమాన్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ఉపయోగించుకోకపోవడం వల్ల చాలామంది ఓటర్లు నష్టపోతారని తెలిపారు. తట్టినటువంటి విషయం ఏంటి అని అంటే, అసలు ఇది హక్కు అనేటువంటిది కాకుండా దీన్ని ఒక బాధ్యతగా రాజ్యాంగంలో చేరిస్తే బాగుంటుందేమో అనేటువంటి నా యొక్క ఉద్దేశం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటిది మనం రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసాం. అదే రకంగా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. దాంతోపాటు దీన్ని కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ కింద ఇన్కార్పొరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సరే, ప్రజాస్వామ్యం విజయవంతంగానే ముందుపోతుందనేటువంటిది మనం అందరం గమనించాల్సినటువంటి విషయం. కాకపోతే ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు ఎలక్షన్ డే ఒక హాలిడే అనేటువంటి మైండ్ సెట్ బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఫేజ్లలో అన్ని ఫేజ్లలో కూడా ఏమైంది, అటో ఇటో రెండు రోజులు హాలిడేస్ రావేసరికి ఎలక్షన్ డే మూడో రోజు ఇది కూడా హాలిడేగా కలిసి వస్తుంది అనేటువంటి విధంగా మనము తయారైనప్పుడు దట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ థింగ్. ఈవెన్ హాలిడేస్ వచ్చినప్పటికీ వారం రోజులు వరుసగా హాలిడేస్ వచ్చినా నేను ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, నేను ఖచ్చితంగా ఈ బాధ్యతను నిర్వహించాలనేటువంటి విధంగా ఓటర్లలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎప్పుడైతే పవిత్రమైందని అంటున్నామో, ఎలక్షన్ బూత్ అనేటువంటిది ఒక దేవాలయం. ఆ ఎలక్షన్ బూత్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి మనము ఓటు వేయడం ద్వారా మన పవిత్రతను ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు వచ్చాక స్వచ్ఛ భారత్ తోటి ప్రారంభించి గాంధీజీ స్వచ్ఛ భారత్ చేశాడు, దేశమంతా తిరిగి గాంధీజీ మాట ఎవడం లేదు. అదే గాంధీ అద్దాలు రెండు ఏమంటాం దీనికి ప్రచారానికి ఉపయోగించి స్వచ్ఛ భారత్ను కిందికి తీసుకెళ్తే ఇప్పుడు శుభ్రమైంది దేశం అని అంటలేను. శుభ్రం అవడమే కాదు, 25% నుంచి 80% క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. యునెస్కో రిపోర్ట్స్ చెప్తున్నాయి, యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అట్లాగే పిల్లలు కూడా, స్కూల్ చిల్డ్రన్ కూడా తిన్న చాక్లెట్ ర్యాపరు ఇప్పుడు జేబులో పెట్టుకొని నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇది చేంజ్ ఆఫ్ మైండ్ అంటారు. ఈ చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో ఇది జరిగినప్పుడు ఆ డిసిప్లిన్ ఒంట్లోకి వస్తుంది. కనుక డెమోక్రసీని సర్వైవ్ కావాలంటే యూత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మనకు ఎడ్యుకేట్ కావాలి. మన కల్చరల్ స్ట్రెంగ్త్ మీదనే మనం ఆధారపడాలి. ఆ విధంగా ఎట్లయితే మనం ఎమర్జెన్సీని వ్యతిరేకించి దేశాన్ని నిలబెట్టుకున్నామో అట్లాగే స్వతంత్రం కోసం యూత్ పోరాటాలు చేశారు. నక్సలిజం వ్యతిరేకంగా కూడా తుపాకీని ఎదిరించి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జెండా గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు మనం 80s నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బ్లాక్ డేగా పెట్టేవాళ్ళం నక్సలైట్, ఇది బూటకు స్వాతంత్రం అనేవాళ్ళు. కానీ ఇదే యూత్ దాన్ని వ్యతిరేకించింది, జెండా పోరాటం చేసింది యూత్. తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంటి అంటే నేషనల్ ఫ్లాగ్ క్యారీ చేయడము, వందే మాత్రం అని అరవడమే ఫ్యాషన్ ఆఫ్ ది డే. ఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా, ఎక్కడ విక్టరీ జరిగినా, దేశం ఏదైనా గెలిస్తే యూత్ అండ్ స్టూడెంట్స్ ఫ్యాషన్ ఏంటి అంటే జెండా. నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ పాలకొల్లు బ్రాడీపేటలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ ఎంపీగా గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. అనంతరం పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడుతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఎన్నికలో మీ అందరి సహకారంగా
మీ గ్రామాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆల్మెంట్ సభ్యుగా నన్ను శాసనసభ్యుడిగా సోదరుడు మిత్రుడు రామారెడ్డి అడిగారు గెలిపించాలనుకుంటున్నాను. ఎప్పుడో దైవ దర్శనం చేసుకున్నటువంటి